హాయ్ గైస్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మరొకసారి చూసుంటారు, నేను మళ్ళీ అడవులు బాట పట్టాను. సో ప్రజెంట్ ఈ ప్లేస్ అయితే తిరుపతి నుండి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తిరుమల కొండల్లో సుమారు తుమ్మర తీర్థం, రామకృష్ణ తీర్థం, కుమార తీర్థం ఇలా సుమారు 108 తీర్థాలు అని చెప్పి అంటారు. తిరుమల కొండల్లో ఉండే నీరంతా ఈ మామండూరు ఫారెస్ట్ అనే వద్ద బయటకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఈ మామండూరులో నీళ్ళు వస్తూ ఉంటాయి. తిరుమల కొండల్లో పడ్డ వాన నీరంతా సంవత్సరం పొడవున ఈ దట్టమైన మామండూరు ఫారెస్ట్లో ఒక వాగులాగా ప్రవహిస్తుంది. ఈ వాగులో ఉండే స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడానికి రోజు వందలాదిగా కాదు వేలాదిగా సందర్శకులు వస్తుంటారు. సో తిరుపతి దగ్గరలో ఫేమస్ అయిన ఈ మామండూరు ఫారెస్ట్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి నుండి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కరకంబాడి దాటిన తర్వాత తిరుపతి కడప మార్గ మధ్యంలో మనం మామండూరు ఫారెస్ట్లోకి వెళ్ళడానికి చక్కటి బోర్డు ఏర్పాటు చేస్తుంటారు. ఈ బోర్డు ద్వారా లోపలికి వెళితే మట్టిదారిలో సుమారు 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకు ఇక్కడ కార్ పార్కింగ్ కనిపిస్తుంది. ఈ పార్కింగ్ ప్లేస్ వద్ద ఉన్న వందలాది బైకులను కార్లను చూడగానే ఈ మామండూరు ఫారెస్ట్ ప్లేసు ఎంత ఫేమస్సో అర్థమైంది. సో ఇక్కడ 30 రూపాయలు టికెట్ ప్రతి మనిషికి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంతమంది మునుగుతున్నారంటే అసలు లోపల ఎలా ఉందో, క్రౌడ్ ఎలా ఉందో, వాటర్ ఎలా ఉంటాయో, సో ఇవన్నీ చాలా డౌట్లతో బయలుదేరాము. ఇక్కడ నుండి సుమారు 1-2 కిలోమీటర్ల దూరం నడిస్తే మనము ఆ వాగు దగ్గరకు పోవచ్చంట. సో ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. ఇలా సుమారు 1.5 కిలోమీటర్ దూరం నడవగానే మనకు బావికాడ లైను అనే ఒక బోర్డు దారి కనిపిస్తుంది. ఈ దారి గుండా లోపలికి వెళ్ళి 1.5 కిలోమీటర్ నడిస్తే మనము ఆ వాగు దగ్గరికి పోవచ్చు. సో స్టార్టింగ్లో మనకు అక్కడ బావికాడ లైన్ గేట్ కనిపించింది కదా. సో ఎందుకు దీన్ని బావికాడ లైను అంటారంటే, ఇప్పుడు చూడండి మీకు ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్ వల్ల దానికి బావికాడ లైన్ అని పేరు వచ్చింది. ఈ 2 కిలోమీటర్లు ప్రయాణించే దారి అడవి బాటగా రాళ్ళు రప్పలు ఉంటాయనుకున్నాను, అవంతా ఏం లేదు. సో దారి చాలా నీట్గానే ఉంది, చాలా హ్యాపీగా పోవచ్చు. సో దారి పొడవున మనకు వందలాది వెదురు చెట్లు గుబుర్లు గుబ్బులుగా కనిపిస్తాయి. మనం వాగు దగ్గర చేరుకోవాలంటే ఈ మార్గ మధ్యంలో ఒక చిన్న సాహసం చేయాలి. ఆ సాహసం ఏందో మీరే చూడండి. ఇక్కడొక బ్రిడ్జి రా, ఇక్కడొక చిన్న బ్రిడ్జి కట్టలేక కర్ర వేశారా. ఈ వాగును దాటాలంటే ఈ కర్ర మీద నిజంగానే ఒక సాహసం చేసి అవతల వైపు రావాలి. ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఇబ్బంది పడతారు. మనం ఇప్పుడు ఈ మామండూరులోనే ఫేమస్ అయిన ఈ వాగు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్గా ఉంది. సో ఇక ఆ వాగు ఎలా ఉందో మీరే చూడండి. ఇంకా అయితే అక్కడైతే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆ క్రౌడ్లో మనం స్నానం చేయలేము. సో కాబట్టి ఇంకొద్ది ముందుగా వెళ్ళి అక్కడ కొద్ది క్రౌడ్ తక్కువ ఉందంట, అక్కడ వెళ్ళి స్నానం చేద్దాం. ఈ ట్రిప్లో నాకు తెలిసిన ఒక మంచి విషయం ఏంటంటే, ఖచ్చితంగా సండే పూట ఎటువంటి ప్లాన్స్ చేసుకోకూడదు. ఎందుకంటే సండే టైంలో వచ్చామంటే ఇప్పుడు చూసారు జనాభా ఉన్నారు, కనీసం కాలు పడ్డానికి కూడా చూడలేదు. అంత హౌస్ఫుల్ జనాభాగా ఉన్నారు, ప్రశాంతంగా ఉండలేము, వాటర్ ప్యూరిఫైగా ఉండవు. అందుకనే మనము మ్యాక్సిమం
వీకెండ్స్ కాకుండా మిడిల్లో రావడానికి ట్రై చేయండి. కానీ మిడిల్లో రావడం కష్టమే, హాలిడేస్ ఉండవు. కానీ ట్రై చేశారంటే ఖచ్చితంగా మనం అనుకున్న ప్లేస్ని రియల్గా చూడగలుగుతాం. మామండూరులో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ వాటర్ మాత్రం చాలా ప్యూర్ అండ్ కూల్గా చాలా బాగున్నాయి, క్రిస్టల్ క్లియర్గా కూడా ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది తిరుపతి దగ్గర నుంచి.